హలో అండి, నేను ఇవాళ మీకోసం క్యాబేజీ పచ్చడి చేసి చూపించబోతున్నాను. ఇది రోటి పచ్చడి ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఇది అన్నంలోకి, రోటీల్లోకి, దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తానండి. సన్నగా దొరుకున్న క్యాబేజీ, పచ్చిమిరపకాయలు నేను ఒక 10 తీసుకున్నానండి. మీ కారాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఇవి కారం ఎక్కువ ఉండవని 10 తీసుకున్నాను. కొత్తిమీర, చింతపండు, ఆవపిండి, ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి పచ్చడికి. ఉత్తే ఆవపిండి మిక్సీలో పట్టుకున్నాను, ఉప్పు అదేం వేయలేదు. కరివేపాకు, ఉప్పు, పసుపు, ఇంగువ, పోపుకి ఆవాలు, మినపప్పు. ఇప్పుడు ముందుగా బాండి పెట్టుకొని నూనె వేడి చేసుకున్నానండి నేను ఆల్రెడీ. దీంట్లో ముందుగా పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇవి కొంచెం వేపుకొని దీంట్లోనే క్యాబేజీ కూడా వేసేసుకోవాలి. ఇది బాగా ఎక్కువ వేగక్కర్లేదండి, లైట్గా వేగితే చాలు. వేపుకునేటప్పుడు కూడా నూనె ఎక్కువ వేసుకోకర్లేదు, మనం మళ్ళీ తిరగమూత వేసుకుంటాం కాబట్టి. ఇది ఎక్కువ ఏం నిల్వ ఉండదండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకునేదే కాబట్టి నూనె మరి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. లైట్గా వేసుకుంటే చాలు, బాగా వేగాల్సిన అవసరం లేదండి, లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే మనం చింతపండు, ఉప్పు, పసుపు యాడ్ చేసేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లోనే ఆవపిండి కూడా యాడ్ చేసేస్తున్నాను. స్టవ్ వెలిగినప్పుడు వేయకూడదు ఆవపిండి, ఒక్కోసారి చేదు వస్తుంది. చింతపండు కూడా నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇది కొంచెం పొడిపొడిగా ఉంటేనే బాగుంటుంది. నానబెడితే మళ్ళీ అదంతా మెత్తగా అయిపోతుంది. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపేసుకుంటే ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసేసుకోవచ్చు. దీంట్లోనే ఇప్పుడు నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. కాసేపు చల్లారబెట్టిన తర్వాత దీన్ని మిక్స్ చేసుకుంటే క్యాబేజీ పచ్చడి రెడీ అవుతుంది. ఇందాక మనం వేగించి పెట్టుకున్న క్యాబేజీ మిశ్రమం అంతా ఇప్పుడు చల్లారిపోయింది. దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఇదంతా కొంచెం కచ్చాపచ్చాగా మిక్స్ చేసుకుంటే చాలు, వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదండి. ఆ క్యాబేజీ మనము చల్లారేలోపు కొంచెం వాటర్ లాగా వస్తుంది, అయినా ఏం పర్వాలేదు. ఆ తడికి కొంచెం కచ్చాపచ్చాగా పట్టుకుంటే సరిపోతుంది. ఇది మిక్సీ పట్టిన తర్వాత పోపు వేసుకోవడం ఎలాగో చూపిస్తాను అండి. ఇలా మిక్సీ పట్టిన పచ్చడిని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇలా లైట్గా మిక్స్ చేసుకుంటే చాలు, అన్నీ మిక్స్ అయిపోతాయి. ఇది ఎక్కువ ఏం నిల్వ ఉండదు, ఒక 2 డేస్ వరకు ఉంటుంది. దానికి సరిపడగా చేసుకుంటే సరిపోతుంది. ఇన్స్టెంట్ పచ్చడి అన్నమాట ఇది. ఇప్పుడు బాండి పెట్టుకుని నూనె వేడి చేసుకుని దాంట్లో ఆవాలు, మినపప్పు వేస్తున్నానండి. అవి కొంచెం వేగిన తర్వాత ఇంగువ యాడ్ చేస్తున్నానండి. ఇంగువ యాడ్ చేస్తే వాసన బాగా వస్తుంది. క్యాబేజీ వాసన నచ్చని వాళ్ళకు కూడా ఈ పచ్చడి నచ్చుతుంది, ఎందుకంటే దీంట్లో మనము ఆవపొడిని వేసాము, ఇంగువ వేసాము, ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఇవన్నీ కలిసి అది ఒక డిఫరెంట్ టేస్ట్ని ఇస్తుంది. ఆవపిండి నానేటప్పటికీ ఇంకా మంచి రుచిని ఇస్తుంది. అంతేనండి, పోపు మిశ్రమాన్ని పచ్చడిలో వేసుకుని కలిపేసుకోవడమే. మన పచ్చడి రెడీ అయిపోయినట్టే. మీరందరూ తప్పకుండా క్యాబేజీ పచ్చడి ట్రై చేయండి, టేస్ట్ చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి. మళ్ళీ కొత్త వెరైటీతో కలుస్తాను.